Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియులారా, ఒక ముఖ్యమైన ప్రకటన సద్దతు మీరు ఆలకించండి. మీరు ఎంతో సంతోషముతో బట్లారా నూతన సంవత్సరములో అడుగుపెట్టబోతూ ఉన్నారు. మీకు ఎన్నెన్నో కోరికలు ఉన్నాయి, ఎన్నెన్నో ఆశలు ఉన్నాయి. ఈ సంవత్సరములో ఒకష మీ ప్రార్థనలు కానీ, మీ కోరికలు కానీ, మీ ప్రయత్నాలు కానీ సఫలము కాకపోతే నూతన సంవత్సరం ఖచ్చితంగా దేవుడు నాకు అన్ని కలిసి వచ్చేలాగున నన్ను దీవిస్తాడని, నా కన్నీటి తుడుస్తాడు అని, స్వస్థత ఇస్తాడని, విడుదల ఇస్తాడని, నన్ను ఆయన లేవనెత్తాడని మనము నిరీక్షణ కలుగుతూ ఉంటాం. ఇట్లారా, ఈ నిరీక్షణ సఫలం అవటానికి మీకు ఒక మంచి అవకాశం. నూతన సంవత్సరము జనవరి 9వ తారీఖు నుంచి ఫిబ్రవరి 11వ తారీఖు వరకు ఇట్లారా 33 రోజుల ఒక ప్రత్యేక ధ్యాన వడకం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ఫస్ట్ టైం మేము మీకోసము అందిస్తూ ఉన్నాం. ఈ ధ్యాన వడక ప్రత్యేకత ఏంటంటే, యేసుక్రీస్తు 33 సంవత్సరాలు బ్రతికి ఆయన యేసుక్రీస్తు మన కోసం మరణించి ఉన్నాడు. ఈ 33 రోజుల్ని ఆధారం చేసుకుంటూ 33 రోజులుగా ఈ ధ్యాన వడక మీకు నడిపిస్తూ ఉన్నాం. దీని ప్రత్యేకత ఏంటంటే ప్రియులారా, లోతైన వాక్య జ్ఞానం, పరిశుద్ధాత్మ అభిషేకం, మీ రకరకాల పాపపు చెడు అలవాట్ల నుండి మీకు విడుదల, అలాగే దేవుడు మీపై ఈ నూతన సంవత్సరం కృంభరించాలని మీరు ఆశిస్తూ ఉన్న అన్ని ఆశీర్వాదాలకి ఎటువంటి ఆటంకము లేకుండా మనల్ని, మన కుటుంబాలని మనం ప్రిపేర్ చేయటానికి ఈ ధ్యాన వడకం. ఈ ధ్యాన వడకానికి గమనించండి, ఉదయం 6 గంటలకి ఒక్క పరిచర్య మాత్రమే ఉంటుంది, సాయంకాలం 6 గంటలకి ఒక ఆరాధన మాత్రమే ఉంటుంది. ఈ ధ్యాన వడకము ప్రియులారా, మీకు ఫాదర్ బెన్నీ ఎస్విడి అనే ఈ మా యూట్యూబ్ ఛానల్లో మాత్రమే మేము మీకు అందిస్తూ ఉన్నాం. ఇది ప్రత్యేక ధ్యాన వడకం ప్రియులారా. అందువలన ఇది కేవలం వాక్యం వినటం మాత్రం కాదు, ఈ వాక్కుతో పాటు ఆ దినమంతా మనం ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలో, ప్రత్యేకమైన వాక్య ధ్యానములో, ప్రత్యేకమైనటువంటి నిష్క్రామమైనటువంటి క్రియలలో కూడా మనము నిమగ్నమై ఉండబోతూ ఉన్నాం. అందువలన ఈ ధ్యాన వడకం ఏంటో అని మీరు వండ్రయ్య అవసరము లేదు, ఎదురు చూస్తూ ఉండండి. జనవరి 9వ తారీఖు నుంచి ఫిబ్రవరి మీకు 11వ తారీఖు వరకు యేసు క్రీస్తు పరమ పవిత్ర హృదయానికి మనల్ని మనం అంకితం చేస్తూ ఉన్నాం. బిడ్డలారా, కరోనా మహమ్మారి దగ్గరికి వస్తూ ఉండగా ఇప్పుడే భయం మొదలవుతూ ఉంటుంది చాలామందిలో, ఏమవుతుందో ఏమవుతుందో అని. దేవుని కార్యాలకి మీ లైఫ్లో ఎటువంటి ఆటంకం లేకుండా యథాకాలం జరగటానికి ఈ ధ్యాన వడకం మీకు ఎంతో అవసరం. 33 డేస్ కాన్సక్రేషన్ టు ద సెకండ్ హార్ట్ ఆఫ్ జీసస్, యేసు క్రీస్తు పరమ పవిత్ర హృదయానికి మిమ్మల్ని పూర్తిగా అంకితం చేస్తున్న 33 రోజుల ధ్యాన వడకం. అందరికీ తెలియచేయండి, మీరందరూ కూడా ఎదురు చూస్తూ ఉండండి, పార్టిసిపేట్ చేయండి. ప్రియ సహోదరి సహోదరులారా, లేచి నిలబడతామా చివరి ప్రార్థన ఆశీర్వాదం కోసం. నిన్నే స్తుతించి ఘనపరచ
దేవా ఆరాధింతును నిన్నే పూజింతును. ఆదిలో అన్ని యుగములకు పూర్వమే వాక్కు దేవుడై ఉండెను. ఆ వాక్కు లోకరక్షకుడిగా జన్మింప తనను తాను తగ్గించుకునెను. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరి ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభుక్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు యెరూషలేము దేవాలయములో బాలయేసు యొక్క సమర్పణ జరుగుతూ ఉన్నది. ఈ యొక్క అంశాన్ని ఈరోజు శ్రీసభ ధ్యానించమని మనల్ని కోరుతూ ఉన్నది. యేసు ప్రభు ఆయన దేవుడై ఉండి కూడా, దేవుని కుమారుడై ఉండి కూడా, మరి ఒక యూదుడుగా, ఒక సామాన్య యూదుడుగా, మరే తల్లి జోజెప్ప గారు బాలయేసుని దేవాలయంలోకి తీసుకొచ్చి యూదామత ఆచారం ప్రకారము వారు బాలయేసుని దేవాలయంలో సమర్పించటం మనం చూసినప్పుడు ఇది ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. మరియు ఒక విధంగా దేవుడు తనను తాను ఏ విధంగా తగ్గించుకున్నాడో మనం అర్థం చేసుకోవాలి. బాలయేసు, అద్భుత బాలయేసు, మరి ఆయన తన్ను తాను ఇతరుల వలె దేవాలయంలో సమర్పించుకొంచున్నాడు తన యొక్క తల్లిదండ్రుల ద్వారా. అయితే ఇక్కడ ఈనాడు సిమియోనుని చూశాం. సిమియోను దైవభక్తుడు మరియు నీతిమంతుడు, ఆయన పవిత్రాత్మతే నిండినవాడు. మరి దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము ఆయన బాలయేసును చూస్తేనే ఆయన తప్పకుండా మరణిస్తాడు, లేకపోతే అప్పటి వరకు దేవుడు అతన్ని జీవింపనిస్తాడు. అందుకని వెంటనే ఆ పవిత్రాత్మ ప్రేరణచే మరి బాలయేసుని తీసుకొని మరే తల్లి జోజెప్ప గారు దేవాలయంలో అడుగుపెట్టగానే సిమియోను వెంటనే అటువైపు వెళ్ళి బాలయేసుని ఎత్తుకుని తన యొక్క ప్రవచనాన్ని ప్రవచిస్తూ దేవుని స్తుతించటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అది నిజంగా పవిత్రాత్మ ప్రేరణ. పవిత్రాత్మ నడిపింపు అంటే ఆ విధంగా ఉంటుంది. పవిత్రాత్మ ఈ వ్యక్తిని ఆ గడియ కోసం, ఆ పవిత్రాత్మ ఆయనకు తోడుగా ఉండటం మనం చూస్తూ ఉన్నాం. సిమియోను తర్వాత ఆయన చెప్పిన మాటలు ఎంతో గొప్పవి. అదే మనం యేసు ప్రభు యొక్క జీవితంలో కూడా తర్వాత తన యొక్క సువార్త పరిచర్యలో అవి నిజమవుతాయి. చివరికి మరే తల్లికి చెబుతూ ఉన్నాడు, ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోనున్నది. అంటే మరే తల్లి వ్యాకులతను ఆయన అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. కావున ప్రియమైన సహోదరి సహోదరులారా, మరే తల్లి కూడా దేవునిచే ఎన్నుకబడి దేవుని తల్లి, యేసు ప్రభు యొక్క తల్లి అయినా కూడా ఆమె యొక్క జీవితంలో మరి కష్టము, ముళ్ళు అనేది, ఖడ్గం అనేది అది నిజమో అని ఈరోజు మనం గుర్తించాలి. కావున మనం దేవునికి ప్రియమైన వారమైతే మనకింకా ఎక్కువ సిలువ వస్తుంది. మనం దేవునిచే ఎన్నుకబడిన వాళ్ళమైతే మనం ఇంకా ముళ్ళు చే గుచ్చబడతాం, ఖడ్గం చే పొడవబడతాం, మరి సిలువ భారం ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది ఒక్కోసారి. అందుకని పునీతులు వారి యొక్క శ్రమలలో, వారి యొక్క బాధలలో, వారి యొక్క మరి వివిధ కష్టాలలో, వారి యొక్క రోగాలలో వారు ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ఇంకా దేవునికి దగ్గరగా ఉండాలని, ఆ శ్రమలను ఇంకా ఎక్కువ చేయాలని ప్రార్థించటం అది ఆశ్చర్యకరమైనది. అంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి దేవుడు మనల్ని ఎన్నుకుంటే మన యొక్క దారి పూల మార్గం కాదు, అది ముళ్ళతో కూడిన మార్గం, సిలువతో కూడిన మార్గం అని ఈనాడు మరే తల్లికి ఈ యొక్క ప్రవక్త ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. స్వయంగా ఆమె పరలోక రాజ్ఞి, భూలోక రాజ్ఞి అయినా కూడా ఆమె తన యొక్క హృదయం నుండి ఖడ్గము దూసుకుని పోనున్నది. అది మరి బాలయేసు సమర్పణలో ఈరోజు మనము వీటన్నిటినీ గుర్తించుకుంటూ మన యొక్క జీవితంలో కూడా మరి పవిత్రాత్మతో ఉన్నా కూడా, పవిత్రాత్మతో బలపరిచినా కూడా, మనము ఆధ్యాత్మికంగా ఎదిగినా కూడా, ఆధ్యాత్మికంగా
మనము ఎంతో దేవుని యొక్క శక్తితో నింపబడ్డా మనము సిలువ నుంచి వేరుపరపబడలేం. ఇంకా ఎక్కువ కష్టాలు, ఇంకా ఎక్కువ బాధలు, ఇంకా ఎక్కువ ముళ్ళు, ఇంకా ఎక్కువ మరి శ్రమలు మనం ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ యొక్క సువిశేషం ద్వారా మనం తెలుసుకుంటూ ఆ ప్రభు మనకి అటువంటి శక్తిని బలాన్ని దయచేయాలని, మనం చేసిన తప్పులను పొరపాటును ఒప్పుకొని ఆ ప్రభు యొక్క మన్నింపు కోసం ప్రార్థించుదాం. సర్వశక్తిల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తినే. ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలుకుంటున్నాము. సర్వశక్తుల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చును గాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ ఏకైక కుమారుని జననము ద్వారా నీ ప్రజల రక్షణ కార్యమును అద్భుత రీతిలో ప్రారంభించితివి. నీ దాసులకు విశ్వాసములో స్థిరత్వమును ప్రసాదించి నీ దివ్యకుమారుని సహకారముతో నీవు మాకు వాగ్దానం చేసిన మోక్ష మహిమకు మేము పాత్రులమగునట్లు కృపజూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యోహాను రాసిన మొదటి లేఖ 2:3-11 దేవుని ఆజ్ఞలకు మనము విధేయులమైనచో మనము ఆయనను గ్రహించితమనుటకు నిశ్చయము. కానీ ఎవరైనను నేను ఆయనను ఎరుగుదును అనుచు ఆయన ఆజ్ఞలను మీరినచో అట్టివాడు అసత్యవాది, వానిలో నిజము లేదు. కాన ఆయన వాక్కునకు ఎవడు విధేయుడగునో అట్టివాణి యందు దేవుని ఎడల అతని ప్రేమ నిజముగా పరిపూర్ణమైనది. దీని వలన మనము ఆయన యందు ఉన్నామని తెలుసుకొనుచున్నాము. నేను ఆయన యందు ఉన్నానని చెప్పుకొనుడి వాడు ఆయన ఎటుల నడుచుకొనినో అటులనే తానును నడుచుకున్న భద్రుడై ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, నేను వ్రాయబో ఈ ఆజ్ఞ క్రొత్తది కాదు, మీకు అనాది కాలం నుండి వచ్చుచున్న పాత ఆజ్ఞయే. పాత ఆజ్ఞ మీరు ఇది వరకు వినియున్న సందేశమే. కానీ నేను వ్రాయబోవు ఆజ్ఞ క్రొత్తది. చీకటి గదించి నిజమగు వెలుగు ప్రకాశించుటచే దాని సత్యము క్రీస్తునందును మీయందును కూడా గోచరించుచున్నది. తాను వెలుగునందున్నను చెప్పుకొనుచు తాను సోదరుని ద్వేషించువాడు ఇంకను చీకటి ఎందే ఉన్నాడు. తన సోదరుని ప్రేమించువాడు వెలుగునందు ఉన్నాడు. వాని యందు ఇతరులకు ఆటంకకరణమైనది ఏమీ లేదు. కానీ తన సహోదరుని ద్వేషించువాడు అంధకారమునందు ఉన్నవాడు, దాని యందే సంచరించును. ఆ అంధకారం వాణ్ణి గుడ్డివానిగా వనర్చుటచే తాను ఎచ్చటికి పోవుచున్నది అతడు గుర్తింపజాలడు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మనసార పాడేదా నీ మహిమను నిండుగా దేవా నా నోడి
కోటి పాటలాగ మారవా దేవా నా శ్వాస నీవై తోడు నడువవా ప్రభు మీతో ఉందురుగాక మీ ఆత్మతోనూ ఉండునుగాక పునీత లూకా గారు రాసిన పవిత్ర సువార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక లూకా సువార్త 2వ అధ్యాయము పవిత్ర వచనములు 22 నుండి 35 వరకు మోషే చట్ట ప్రకారము వారు శుద్ధి గావించుకొనవలసిన దినములు వచ్చినవి ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలెననియు అను ప్రభు ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నట్లు మరియమ్మ యోసేపులు బాలుని యెరూషలేమునకు తీసుకుని పోయిరి చట్ట ప్రకారము ఒక జత గువ్వలనైనను 2 పావురముల పిల్లలనైనను బలి సమర్పణ చేయుటకు కూడా అచ్చటకు వెళ్ళిరి ఆ దినములలో యెరూషలేములోని సిమియోను అను నీతిమంతుడు దైవభక్తుడు ఒకడు ఉండెను అతడు ఇస్రాయేల్ రక్షణకై నిరీక్షణ చేయుచుండెను పవిత్రాత్మ అతని యందుండెను ప్రభు వాగ్దానము చేసిన క్రీస్తును చూసే వరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియచేసెను పవిత్రాత్మ ప్రేరణ చేయి అతడు అప్పుడు దేవాలయమునకు వచ్చెను తల్లిదండ్రులు ఆచార విధులు నిర్వర్తించుటకు బాలయేసును లోనికి తీసుకుని రాగా సిమియోను ఆ బాలుని హస్తములలో తీసుకుని దేవుని ఇట్లు స్తుతించెను ప్రభు నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధానంతో నిష్కరింపమిమ్మునిమ్ము ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణను కనులారా గాంచి తిని అది అన్యులకు మార్గదర్శకమగు వెలుగు నీ ప్రజలకు ఇస్రాయేలీలకు మహిమను చేకూర్చి వెలుగు బాలుని గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లియు తండ్రియు ఆశ్చర్యపడిరి సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లి యొక్క మరియమ్మతో ఇట్లనెను ఇదిగో ఈ బాలుడు ఇస్రాయేలీలలో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడగును ఇతడు వివాదాస్పదమైన గుర్తుగా నియమింపబడి ఉన్నాడు అనేకుల మనోగత భావములను బయలుపరచును ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోనున్నది ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తులపతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. ఓ ప్రభువా, మేమర్పించి అర్పణలను పవిత్రమనొచ్చుమని నిన్ను ప్రార్థించుచున్నాము. ఈ విందును భుజించడం ద్వారా గుప్తమయ్యున్న నీ శాశ్వత వాక్కును గురించిన దివ్య జ్ఞానమును మేము పొంది ఆనందించినట్లు కృపజూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము, ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మా నిత్య కాపరి, నీవు నీ మందను ఎన్నడను చేయివిడువక ధన్యులైన నీ అపోస్తుల ద్వారా దాన్ని సదా కాచి కాపాడుచు నిత్యము సంరక్షించుచున్నావు. నీవు నియమించిన కాపరుల ద్వారా నీ కుమారుని పేరిట ఆ మందుకు మార్గము చూపుచున్నావు. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోకదనములన్నిటితోనూ ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను ఎడతెగక స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పము నందుకొని కృతజ్ఞతావందము చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనము చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణం ప్రకటించడము, మీ ఉత్థానమును చాటడము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, యేసుక్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుకి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జేరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణలు చేయము. ఉత్థానముద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతల్లిగా మరే మాతతోనూ, ఆమె భర్త పునీత జోజిప్పు గారితోనూ, పునీత అపోస్తలతోనూ, పునీత ఆర్నోల్ జాన్సన్, పునీత జోసెఫ్ ఫ్రెండానిమెస్ గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపుడు. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పుల మీరు మన్నింపుము. మమ్మల్ని శోధన ఎందు ప్రవేశింపని ఒక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. ఈ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందనమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుతుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపొస్తలతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపను లెక్కింపగా నీ శ్రీ సువిశ్వాసము వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభు, లోకం యొక్క పాపములను పరిహరించుడు వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియులారా, ఒక ముఖ్యమైన ప్రకటన సద్దతు మీరు ఆలకించండి. మీరు ఎంతో సంతోషముతో బిడ్డలారా నూతన సంవత్సరములో అడుగుపెట్టబోతూ ఉన్నారు. మీకు ఎన్నెన్నో కోరికలు ఉన్నాయి, ఎన్నెన్నో ఆశలు ఉన్నాయి. ఈ సంవత్సరములో ఒకష మీ ప్రార్థనలు కానీ, మీ కోరికలు కానీ, మీ ప్రయత్నాలు కానీ సఫలము కాకపోతే, నూతన సంవత్సరం ఖచ్చితంగా దేవుడు నాకు అన్ని కలిసి వచ్చేలాగున, నన్ను దీవిస్తాడని, నా కన్నీటి తుడుస్తాడు అని, స్వస్థత ఇస్తాడని, విడుదల ఇస్తాడని, నన్ను ఆయన లేవనెత్తాడని మనము నిరీక్షణ కలుగుతూ ఉంటాం. ఇట్లారా, ఈ నిరీక్షణ సఫలం అవ్వటానికి మీకు ఒక మంచి అవకాశం. నూతన సంవత్సరము జనవరి 9వ తారీఖు నుంచి
ఫిబ్రవరి 11వ తారీఖు వరకు ప్రిలారా 33 రోజుల ఒక ప్రత్యేక ధ్యాన వడకం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ఫస్ట్ టైం మేము మీకోసము అందిస్తూ ఉన్నాం. ఈ ధ్యాన వడక ప్రత్యేకత ఏంటంటే యేసుక్రీస్తు 33 సంవత్సరాలు బ్రతికి ఆయన యేసుక్రీస్తు మన కోసం మరణించి ఉన్నాడు. ఈ 33 రోజుల్ని ఆధారం చేసుకుంటూ 33 రోజులుగా ఈ ధ్యాన వడక మీకు నడిపిస్తూ ఉన్నాం. దీని ప్రత్యేకత ఏంటంటే ప్రియపిల్లారా, లోతైన వాక్య జ్ఞానం, పరిశుద్ధాత్మ అభిషేకం, మీ రకరకాల పాపపు చెడు అలవాట్ల నుండి మీకు విడుదల, అలాగే దేవుడు మీపై ఈ నూతన సంవత్సరం కృంభరించాలని మీరు ఆశిస్తూ ఉన్న అన్ని ఆశీర్వాదాలకి ఎటువంటి ఆటంకము లేకుండా మనల్ని మన కుటుంబాలని మనం ప్రిపేర్ చేయటానికి ఈ ధ్యాన వడకం. ఈ ధ్యాన వడకానికి గమనించండి, ఉదయం 6 గంటలకి ఒక్క పరిచర్య మాత్రమే ఉంటుంది, సాయంకాలం 6 గంటలకి ఒక ఆరాధన మాత్రమే ఉంటుంది. ఈ ధ్యాన వడకము ప్రియులారా మీకు ఫాదర్ బెన్నీ ఎస్విడి అనే ఈ మా యూట్యూబ్ ఛానల్లో మాత్రమే మేము మీకు అందిస్తూ ఉన్నాం. ఇది ప్రత్యేక ధ్యాన వడకం ప్రియులారా. అందువలన ఇది కేవలం వాక్యం వినటం మాత్రం కాదు, ఈ వాక్కుతో పాటు ఆ దినమంతా మనం ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలో, ప్రత్యేకమైన వాక్య ధ్యానములో, ప్రత్యేకమైనటువంటి నిష్క్రామమైనటువంటి క్రియలలో కూడా మనము నిమగ్నమై ఉండబోతూ ఉన్నాం. అందువలన ఈ ధ్యాన వడకం ఏంటో అని మీరు వండ్రయ్య అవసరము లేదు, ఎదురు చూస్తూ ఉండండి. జనవరి 9వ తారీఖు నుంచి ఫిబ్రవరి మీకు 11వ తారీఖు వరకు యేసు క్రీస్తు పరమ పవిత్ర హృదయానికి మనల్ని మనం అంకితం చేస్తూ ఉన్నాం. బిడ్డలారా, కరోనా మహమ్మారి దగ్గరికి వస్తూ ఉండగా ఇప్పుడే భయం మొదలవుతూ ఉంటుంది చాలామందిలో, ఏమవుతుందో ఏమవుతుందో అని. దేవుని కార్యాలకి మీ లైఫ్లో ఎటువంటి ఆటంకం లేకుండా యథాకాలం జరగటానికి ఈ ధ్యాన వడకం మీకు ఎంతో అవసరం. 33 డేస్ కాన్సక్రేషన్ టు ద సెకండ్ హార్ట్ ఆఫ్ జీసస్, యేసు క్రీస్తు పరమ పవిత్ర హృదయానికి మిమ్మల్ని పూర్తిగా అంకితం చేస్తున్న 33 రోజుల ధ్యాన వడకం. అందరికీ తెలియచేయండి, మీరందరూ కూడా ఎదురు చూస్తూ ఉండండి, పార్టిసిపేట్ చేయండి ప్రియ సహోదరి సహోదరులారా. లేచి నిలబడతామా చివరి ప్రార్థన ఆశీర్వాదం కోసం? ప్రార్థించుదాము. సర్వశక్తులు సర్వేశ్వర, మా రక్షణ నిమిత్తము నీ వాక్కు మానవ రూపము దాల్చెను. మేమిప్పుడు నిర్వహించిన ఈ పూజా బలి ద్వారా శరీరధారి అయిన నీ కుమారుడు మా మధ్య సదా వసించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మనందరిని దీవించి కాపాడుదురు. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. నడిపించు నానావా, నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింపా. నడిపించు నానావా,